భూమి చుట్టూ మరో చంద్రుడు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని 2020 CD3గా నామకరణం చేశారు. అయితే ఇది మరో చంద్రుడు అని చెప్తున్నాం, కానీ ఇప్పుడు మనకు కనిపించే చందమామతో పోలికే లేదు. దానికి దీనికి అసలు ఏ రకమైన పోలిక లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న సైజు. అంటే ఒక టైనీ మూన్ అంటే 1 నుంచి 2 నుంచి 6 మీటర్ల వరకు ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఇది చాలా నెగ్లిజిబుల్. అయితే ఇది భూమి చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది, ఎర్త్ ఆర్బిట్లో చుట్టూ భూమి చుట్టూ తిరుగుతుంది కనుక దీన్ని మనం మరో చంద్రుడు, భూమికి ఒక మరో నేచురల్ శాటిలైట్, సహజ ఉపగ్రహంగా భావిస్తున్నాం. అయితే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇది ఎల్లకాలం ఉండేది కాదు. లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 ఏళ్ళుగా భూమి చుట్టూ ఇది తిరుగుతోంది అని. అయితే ఇది ఒక పెద్ద గ్రహంగా మనం చెప్పలేము, ఇది ఒక మినీ ప్లానెట్, ఒక చిన్న గ్రహం లాగా భావించాలి. ఇంకా కావాలంటే ఆస్ట్రాయిడ్, ఉల్కా అంటాం మనం. సో ఈ ఉల్కలు అప్పుడప్పుడు వచ్చి భూమికి తాకుతూ ఉంటాయి. దాని మనం చాలా సందర్భాల్లో ఉల్కాపాతం అని కూడా చదువుతూ ఉంటాం. అయితే ఇది ఒకవేళ భూమికి తాకినా పెద్ద ప్రమాదం ఉండదు, ఈ తాకే అవకాశం కూడా లేదు అంటున్నారు. ఎందుకంటే ఇది భూమి దగ్గరికి వస్తున్న కొద్దీ ఇది కాలిపోతుంది, దీని గ్రావిటీ దీనికి పరిణామాల వల్ల అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది అసలు ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన కాలం ఎక్కువ కాలం ఉండలేదు అని. అంటే అర్థం భూమికి తాకకపోవచ్చు అని. ఇది భూమికి తాకినా కూడా దీనివల్ల పెద్ద ప్రమాదం ఉండదు అనేది ఈ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చెప్తున్న ఒక అంశం. ఇక రెండవది, ఇదేది ఎక్కువ కాలం ఉండదు, ఇప్పుడు 3 ఏళ్ళుగా తిరుగుతోంది, మరికొద్ది రోజులు భూమి చుట్టూ తిరిగి ఇది భూమికి దూరంగా వెళ్ళి సూర్యుని కక్షలోకి చేరి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని. కొంతమంది శాస్త్రవేత్తల వాదన ఏంటంటే అది వాస్తవానికి మనం భూమి చుట్టూ తిరుగుతుందని అనుకుంటున్నాం, కాదది భూమితో కలిసో లేదా భూమితో సంబంధం లేకుండా అది సూర్యుని చుట్టూ తిరిగే లక్షణం కలిగింది. అందువల్ల ఇది భూమికి ఒక చిన్న కజిన్ లాంటిది, ఒక కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ లాంటిది. సో భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇది అనే వాదనకు కూడా శాస్త్రవేత్తలు చేస్తున్నారు. అందువల్ల మనకు మినీ చంద్రుడు, మరో చంద్రుడు మీడియాలో కూడా వచ్చింది, భూమి చుట్టూ 2వ చంద్రుడు అని. సో 2వ చంద్రుడు, 2వ కృష్ణుడి నామన ఇప్పుడు 2వ చంద్రుడు. సో 2వ చంద్రుడు అనేది ఉంది అనేటువంటి 2వ కృష్ణుడు అనేది మన సినిమాలలో వింటుంటాం, కానీ 2వ చంద్రుడు అనేది వచ్చింది అనేది ఆసక్తికరంగా ఉన్నా ఇది ఇప్పుడు చందమామతో పోలిక లేదు. ఈ చంద్రుడు ఎక్కువ కాలం భూమి చుట్టూ తిరిగే అవకాశం లేదు. ఇది బహుశా ఒక ప్రస్తుత చంద్రుడు తిరిగే కక్షకు పైనే ఎర్త్ తన ఆర్బిట్లోకి ఈ ఆస్ట్రాయిడ్ని, ఈ చిన్న చంద్రుడిని క్యాప్చర్ చేసి ఉంటుంది అని అంటున్నారు. తర్వాత ఇది మళ్ళీ ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. సో 2006-07లో కూడా ఈ రకంగా ఒక మినీ ప్లానెట్ లేదా ఒక ఉల్క భూమి చుట్టూ తిరిగింది. తర్వాత ఇది దూరంగా వెళ్ళిపోయి కొన్నేళ్ళు తిరిగి తర్వాత దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు 2028లో మళ్ళీ భూమికి వైపు వస్తుంది అని అంటున్నారు. అందువల్ల ఇలాంటివి రోజస్సులో జరిగేటువంటి పరిణామాలు మనకు కొన్ని సందర్భాల్లో అద్భుతంగా ఉంటాయి, కొన్నిసార్లు విచిత్రంగా వింతగా కనబడతాయి. బట్ ఇది ఒక ఇప్పటికీ మనిషికి అంతుచిక్కని రంగం ఏదన్నా ఉందంటే అది రోజస్సు రంగం అని మొదలుగా చెప్పచ్చు. ఎందుకంటే ఈవెన్ టుడే స్పేస్ను మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసినా, చంద్రుని దగ్గరికి వెళ్ళినా, అంగార గ్రహం చేరినా, మనము ఇప్పటికీ కూడా రోజస్సులో చాలా తక్కువ నెగ్లిజిబుల్ పార్ట్ మాత్రమే మనుషులు ఎగలేడు. ఇంత డీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా. అందువల్ల ఈ అనంత విశ్వం ఎంత ఉంది, ఏమున్నాయి ఎవరికీ తెలియదు. ఇలాంటి భూములు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సూర్యులు ఎన్ని ఉన్నారు, ఇలాంటి భూముల చుట్టూ తిరిగే చంద్రులు ఎన్ని ఉన్నారు, అసలు ఇలాంటి సూర్య కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఇదంతా ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం మాత్రం కలగక మాడదు. ఇప్పటికిప్పుడైతే మనం ఒక చిన్న చంద్రుడు భూమి చుట్టూ ఇప్పుడున్న చంద్రుడితో పాటు ఇంకో చంద్రుడు తిరుగుతున్నాడు, ఇదేమీ ఎక్కువ కాలం ఉండదు, ఇది ఒక గెస్ట్ లాగా మన చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది, అసలు ఇది మన చుట్టూ తిరుగుతుందా, మనతో కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతుందా అన్నది కూడా అనుమానమే. భూమికి తాకకపోవచ్చు, తాకినా కూడా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. అందువల్ల దీన్ని ఒక సహజ పరిణామంగానే మనము తీసుకోవాలి తప్ప దీనికి ఏదో భూమికి ప్రమాదం ఏర్పడుతుందనో
ఇలాంటి విపరీత అర్థాలు తీసి అన్సైంటిఫిక్గా పొక్కార్లు లేపి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కనుక దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది.